దారిలో ఎవరు కనపడకూడదు. ఇంకా ఇంకో పక్క మా తమ్ముడు చెప్తున్నాడు, సైకో సైకో అని అరుస్తున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను తమ్ముళ్ళు, ప్రజావేదిక కూల్చినప్పుడే చెప్పా, ఈ ముఖ్యమంత్రికి మెదడులో తక్కువ ఉంది, ఏదో సమస్య ఉంది. ఇతను కక్ష తీర్చుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఇంకోటి కాదని ఆ రోజే చెప్పాను, లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు చెప్పాను నేను. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రజావేదికను కూల్చేసి విధ్వంసంతో పాలన ప్రారంభించాడు ముఖ్యమంత్రి. నేను నిర్మాణాలు చేసి పరిపాలన ప్రారంభించే వ్యక్తిని. నేను మళ్ళీ మీకు అందరికీ హామీ ఇస్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున ప్రజావేదిక మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాను, పూర్వ వైభవం తీసుకొస్తాను. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు, అధికారం అంటే పెత్తనం కాదు, అధికారం అంటే దోపిడీ కాదు, ప్రజలంటే మట్టి కాదు, అధికారం అంటే బాధ్యత. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది ముఖ్యమంత్రి పదవి. ఈ దుర్మార్గుడు చేసిన పని మీరు చూస్తే, అమరావతి హైదరాబాద్ కట్టిన అనుభవం నాకుంది. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా మా తమ్ముళ్ళు ఐటీ కారిడార్ కావాలంటున్నారంటే అది నా బ్రాండ్, అది నా ట్రాక్. ఈ దేశంలోనే ఐటీ ఒకటి ఉండాలని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు నేనే, చెప్పి వదిలిపెట్టలేదు. దాన్ని ఏ విధంగా చేయాలనో కాలేజీలు పెట్టి కంపెనీలు తెచ్చి మన పిల్లలకు ఉపాధి కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీనే, అవునా కాదా? మీరు ఆలోచించండి. ఈరోజు ఇక్కడ చంద్రశేఖర్ చూశారు, గుంటూరులోనే పుట్టాడు, పేద కుటుంబంలోనే పుట్టాడు.